జీవో నెంబర్ 1 పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. రోడ్లపై ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 1ని తీసుకొచ్చింది. అయితే దీనిపై విపక్షాలు హైకోర్టును ఆశ్రయించడంతో జీవోపై స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. రోడ్లపై ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 1ని తీసుకొచ్చింది. అయితే దీనిపై విపక్షాలు హైకోర్టును ఆశ్రయించడంతో జీవోపై స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ మహేశ్వరి, ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, మరోవైపు ఏదైతే రాజకీయ సభలు కానీ ఏదైనా సమావేశాలు నిర్వహించే విషయంలో ఖచ్చితంగా పోలీసులు అనుమతులు తీసుకోవాలి, పోలీసుల అనుమతులు ఉంటేనే సభలు నిర్వహించాలని చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 1ని విడుదల చేసినటువంటి పరిస్థితిని చూసాము. అయితే దీనిపైన ఇప్పటికే అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏపీ హైకోర్టులో అటు పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం ఏదైతే స్టే ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎలాగైనా సరే ఈ జీవోను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన, హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడు విచారించాలి ఏంటి అనేది త్వరలోనే ప్రకటిస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఉందో దాన్ని ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి.